Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి బిగ్ షాక్. అసెంబ్లీలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గొంతు వినిపించదా? అచ్చెన్నాయుడు, రామానాయుడు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎంత రచ్చ చేస్తారో మనందరికీ తెలుసు. ప్రతి అంశం మీద ప్రభుత్వంపై రెచ్చిపోతూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తుంటారు. చంద్రబాబుకు అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు నిలబడి వారు చేసే రగడ ఒక్కోసారి హద్దులు దాటిపోతోంది కూడా. ఆ దూకుడ ఇప్పుడు వారిద్దరికీ చేటు తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలం పాటు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేని పరిస్థితి కల్పిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం వీరిద్దరిపై సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని అప్పట్లో నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం స్పీకర్పై అనుచితంగా వ్యవహరించిన ఆరోపణలపై ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు భవితవ్యం తేల్చేందుకు సభా హక్కుల కమిటీ బుధవారం భేటీ అయింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది. 7 సభ్యుల కమిటీ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై చర్చించింది. కమిటీలో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అప్పలనాయుడు, వరప్రసాద్, కన్నబాబు, చక్రపాణి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా 2 అంశాలపై చర్చ జరిగింది. ఈ నెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడుపై సీఎం జగన్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇక నిమ్మల రామనాయుడుతో పాటు మరొక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి నిమ్మల రామనాయుడు పరుష పదజాలం ఉపయోగించడంతో పాటు స్పీకర్ స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని సభా నియమాల ఉల్లంఘనతో పాటు సభను గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నించారనే అంశాలపై కమిటీ చర్చించింది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతి శాసనసభ్యుల హక్కుల్ని కాపాడేందుకు తాము పనిచేస్తామని అన్నారు. స్పీకర్ రిఫర్ చేసిన వాటిని కూడా పరిశీలించి చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారి నుంచి వివరణ తీసుకుని చర్యలు చేపట్టనున్నట్లు కాకాని తెలిపారు. సభలో తీర్మానం ఆమోదించిన అంశాలపైనే తాము చర్చించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే రోజాను అప్పటి ప్రభుత్వం 7 పాటు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసింది. అప్పట్లో కూడా అనుచిత ప్రవర్తనను సాకుగా చూపి అప్పటి ప్రివిలేజ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా రోజా పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అసెంబ్లీలో టీడీపీ వాయిస్ కొంతకాలం మోగపోయినట్లే అనుకోవాలి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రివిలేజ్ నోటీసు దాఖలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను పక్కదారి పట్టించేలా వైఎస్ జగన్ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని, నిండు సభలో వాటికి విరుద్ధమైన ప్రకటనలు గుప్పించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చర్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి ప్రివిలేజ్ నోటీసు దాఖలు చేశారు. ఈ ప్రివిలేజ్ నోటీసుపై టీడీపీ సభాపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ, పీజీ వీఆర్ నాయుడు, బెందాళం అశోక్ సంతకాలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం వెంటనే వారు వైఎస్ జగన్పై ప్రివిలేజ్ నోటీస్ జారీ చేశారు.